బలపడితే తెలంగాణ అభివృద్ధి అవుతుంది అన్న ఆలోచనతో వాళ్ళందరూ ముందుకు వచ్చారు. ఏముందే నా దగ్గర ఇయనికే, ఏముంది చెప్పురు, నా అంగి అంత ఏం రాదు, లాగంత కూడా ఏం రాదు, ఏమిస్తాను నేను వాళ్లకు? ప్రకాశనకో యగ మల్లేశంకో ఏమి ఇవ్వగలిగినము? వాళ్ళు ఏంటంటే మన ఆలోచన విధానాన్ని నచ్చి ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని ఇద్దరు అచ్చోచిన ఆంబోతులాగా ఊరు మీద ఇడిచిన మైసమ్మ పోతులు ఉంటాయి కదా, అట్లా మన మీద బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలు పడగొడతాం పడగొడతాం అంటారు. మీరు వడగొడతామని అంటే మేము నిలబెడతామని వాళ్ళు ముందుకు వచ్చారు. ఇవాళ ఓ పక్కన బీఆర్ఎస్ వాడు, ఒక పక్కన బీజేపీ ఏడుంటుందా, మూడు నెలలు కూడా ఉండదని ఒకడు అంటాడు, ఆరు నెలల్లో పోతుందని ఇంకోటి అంటాడు. వీళ్ళేమన్నారు, మూడు నెలలు ఆరు నెలలు కాదు, పదేళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది, 2004 నుంచి 2014 వరకు. ఎట్లయితే జనరంజకమైన పాలన నాడు కాంగ్రెస్ పార్టీ అందించిందో, ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించిన మన్మోహన్ సింగ్ మేధావి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిండో, అట్లా మళ్ళా కనీసం 10 ఏళ్ళు మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఉంటారు అని చెప్పి వాళ్ళందరూ అండగా నిలబడ్డారు. అందుకే మిత్రులారా, ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా కానీ, అంతకంటే ముందు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కానీ, అంతకంటే ముందు ఎంపీగా కానీ, ఎమ్మెల్యేగా కానీ, ఎమ్మెల్సీగా కానీ, జెడ్పీటీసీగా కానీ, దాదాపుగా ఈ 16-17 ఏళ్లలో నాకు పరిచయం ఉన్న వాళ్ళందరినీ కలుస్తూనే ఉన్నా. జెడ్పీటీసీ నుంచి మొదలు పెడితే ఇవాళ ముఖ్యమంత్రులకు ఎప్పుడైనా మారినట్టుగా అనిపించినానే నేను. ఎవరిని కలిసినా అదే పేరుతో వలకరిస్తున్నా కదా, మీలో ఒక్కడిగానే ఉంటున్నా కదా. ముఖ్యమంత్రి అయినా నాకేమైనా కొమ్ములు వచ్చినాయని నేను ఎప్పుడన్నా అట్లా ప్రదర్శించినా? రోజు పొద్దుగాల ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నా, కలుస్తూనే ఉన్నా కదా. చెప్పింది ఒకసారి కొన్ని అయితే కొన్ని కావు. ఇక నిన్నమన్న అది చేయలే ఇది అలా 10 ఏళ్ళు చేయనోడు, ఉన్నదంతా అమ్ముకొని తుడిచిపెట్టుకపోయినోడు, 7 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి నెత్తి మీద పెట్టి దివాలా తీపించండి సంసారం. ఏం చేద్దామన్నా అప్పులు వెళ్తున్నాయి. ఏ గూట్లో చేయి పెట్టినా అప్పుల సిట్టీ కాగితమే బయటికి వెళ్తుంది. పొద్దున్న లేతే పకిరోడు మన ఇంటికానే ఉంటుడు, పటాన్ మన ఇంటికానే ఉంటుడు, నువ్వు బాకీ ఉన్నావు అప్పు కడతావా లేదా అని. ఆ ఎల్ల సంవత్సరానికి 6.5 వేల కోట్ల రూపాయలు అప్పు కట్టేది ఉండే. ఇవాళ ఈ మునగాడు చేసిన పనికి ప్రతి నెల మొదటి తారీఖు నాడు 7 వేల కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాం నేను మా బట్టి విక్రమార్క. సంవత్సరం తిరిగే లోపల 72 వేల కోట్లు మిత్తి కట్టనికి అవుతుంది. అసలు సంగతి దేవుడు ఎరుగు. ఇది పరిస్థితి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మీకు అన్ని లెక్కలు తెలవాలి. ఇవాళ సంసారము అప్పుల పాలైంది. ఈ అప్పుల పాలైన సంసారాన్ని ఒకటొక్కటిగా జర సర్దిద్దుకుంటూ వస్తున్నా. కొంచెం వెనుక ముందైనా మీరందరూ ఓపికతోని చెప్పాలి గ్రామాలలో. ఇక మా ఎలక్షన్లు కూడా అయిపోయినాయి. మేము ఎమ్మెల్యేలు మంత్రులమైనా, వీళ్ళు ఎంపీలు అయిపోయారు. ఇక వచ్చే ఎలక్షన్ మీదే సర్పంచులు, ఎంపీడీసీలు, జడ్పీటీసీలు చేయాల్సింది, కార్యకర్తలను జెండా మోసిన వాళ్ళు. వీళ్ళు ఎవరన్నా వాళ్ళ ఎలక్షన్ తిరిగిన దానికంటే తక్కువ తిరిగితే మీ ఎలక్షన్లకు నాకు చెప్పు, వాళ్ళ ఉద్యోగం ఊడుతుందని చెప్తున్నా. కిరణ్ రెడ్డి అయినా, రంగారెడ్డి అన్న అయినా, ఎవరైనా సర్పంచులను ఎంపీడీసీలను గెలిపించుకుంటేనే మనం ఉంటాం. చెట్టుకు ఏర్లు ఉంటేనే చెట్టు ఉంటుంది. ఏర్లు కొట్టేసి నాకు చెట్టు ఉంటుందా? అందుకే ఇవాళ మీకు అందరికీ మనం అందరం కలిసిమెలిసి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం, 10 ఏళ్ళు కష్టపడి కాపాడుకుందాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. నేనమైనా మా పిల్లలు కూడా పరీక్షలు కొందరు వాయిదేరు, కొందరు ముందు కోరు, కొందరు వెనుక కోరు అంటారు. తప్పకుండా పరీక్షలకు సంబంధించి కూడా మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా, పిల్లలు రోడ్డు ఎక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. ఏం దాని ఉంటే పోయి మంత్రులను కలుగురు, మీ సాధక బాధకాలు ఉంటే ఇను చెప్పురి, తప్పకుండా ఇని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మాది. ఆడ మా అక్కలు, మా చెల్లెళ్ళు ఏందో, మా పెద్దక్కలు అందరూ కూడా నిలబడేదో